పౌర్ణమి రోజు రాగి చెంబును ఇంటి గుమ్మం ముందు ఈ దిశలో పెడితే ఆ గృహంలో ధనానికి ఇంకా లోటు ఉండదు అని పండితులు చెప్తున్నారు. మరి ఏ దిశలో పెట్టాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రపంచంలో మనకు కనిపిస్తున్న లోహాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా కూడా చెప్తూ ఉంటారు. సువర్ణం ఈశ్వర సంబంధమైనది, రాగి విష్ణు సంబంధమైనది, అత్యంత ప్రీతికరమైనది. బంగారము, వెండి, కంచు లాంటి ఇతర లోహాలు ఎన్ని ఉన్నా రాగి అన్నా రాగితో చేసిన పదార్థాలన్నా శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి. దైవ పూజలో రాగి పాత్రలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనికి కారణం నారాయణుడు స్వయంగా భూదేవికి వివరిస్తారు. ఈ సంభాషణ వరాహ పురాణంలో 168వ అధ్యాయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ విషయాన్ని వివరించాడు. రాగి చెంబులో నీటిని పోసి మామిడి ఆకులతో మన ఇంట్లో ప్రతి మూల నీటిని చల్లుతూ ఉంటాము. ఇలా చేయటం వల్ల గృహంలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు. మన ఇంట్లోకి పాజిటివ్ ప్రభావం రావాలంటే రాగి చెంబులో నీటిని పోసి అందులో కొద్దిగా పసుపులు వేసి నీటిలో ప్రతి మూల చల్లుతూ ఉండాలి. గ్రహణ సమయంలో చాలామంది ఈ విధంగా చేస్తారు. అలాగే రాగి చెంబులోని నీటిని త్రాగటం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. రాగి వల్ల అనేకమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాగితో తయారు చేసిన ఉంగరాన్ని చేతికి ధరించటం ద్వారా శరీరం అంతా కూడా తెలియని ఉత్తేజానికి లోనవుతుంది. రాగి పాత్రలో నీరు పోసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశంలో గనుక ఉంచినట్లయితే గృహంలో ఎప్పుడూ కూడా ధనం నిల్వ ఉంటుంది. ముఖ్యంగా ధనం వచ్చే మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన ధనం అనుకున్న దానికంటే రెట్టింపు ధనం వస్తుంది. రాగి చెంబును ఏ మూల ఏ విధంగా పెట్టాలో చూద్దాం. మన ఇంట్లోని ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టాలి. గృహంలో ఈశాన్య మూల పెట్టడం కుదరకపోతే ఇంట్లో వంటగది ఈశాన్య మూల పెట్టవచ్చు. ఈ విధంగా చేయటం చాలా ఉత్తమం అని పండితులు చెప్తున్నారు. కానీ చాలామంది మంచం కింద లేదా బయట పెడుతూ ఉంటారు. ఇలా చేయటం మంచి పద్ధతి కాదు. ఇంట్లో ఈశాన్య మూల రాత్రి సమయంలో రాగి పాత్రలో నీళ్లు పోసి ఉంచి ఉదయం ఆ నీటిని ఇల్లంతా చల్లాలి. పూజ గదిలో శివుని ముందు రాగి చెంబులో నీళ్లు పోసి ఉంచాలి. ఇలా చేయటం వల్ల గృహంలో ఎప్పుడూ కూడా ధనం నిల్వ ఉంటుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు బయటకు పోతాయి. చంటి పిల్లలు ఏడవటం కూడా మానివేస్తారు. లక్ష్మీదేవి గృహంలోనికి ప్రవేశిస్తుంది. కావున మీరు కూడా రేపు మంగళవారం పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రాగి చెంబును ఈశాన్య మూల ఉంచటం వల్ల చెడు శక్తులన్నీ తొలగిపోయి దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటపెడుతుంది కాలు. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో కాలు పెడుతుంది. సంతోషంగా ఐశ్వర్యవంతులుగా జీవించడానికి ఆ తల్లి మిమ్మల్ని కరుణించడానికి వస్తుంది. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏదైనా మంచి తిథులలో అనగా ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి తిథులలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రాగి చెంబులో నీళ్లు పోసి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వెనువెంటనే పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.